ఇవాళ నేను లోకస్ట్ అనే 2005 లో వచ్చిన ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లోకస్ట్ అంటే మిడతలు. మిడతలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికి ఇష్టం ఉండదు. మూవీ స్టార్ట్ అవగానే యుఎస్ లోని అతిపెద్ద రీసెర్చ్ ల్యాబ్ అయిన ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాబ్ ని చూపిస్తారు. అంత పెద్ద ల్యాబ్ లో ఈ జంట పక్షులు పెంటపల్లి అవి చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడా ప్లేస్ లేదు అన్నట్టు వీళ్ళు ఇక్కడే రొమాన్స్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళు ఇక్కడికి మిడతలకి బోవ పెట్టడానికి వచ్చారు. అంటే ఇది రీసెర్చ్ ల్యాబ్ కదా, ఇక్కడ వీళ్ళు మిడతలను ఎత్తుకొచ్చి అవి ఎంత బోవ తింటాయి, తిని ఆడ పెట్టుకుంటాయి, ఇలాంటి రీసెర్చ్ అవి చేస్తూ ఉంటారు. మిడిగుడ్లు వేసుకొని చూస్తున్న ఈ మిడత ఆస్ట్రేలియన్ ప్లేగ్ మిడత అంట. వీళ్ళిద్దరు ఈ మిడతలు కూడెట్టేసి ఇక్కడ నుంచి డేట్ కి వెళ్ళి వాళ్ళు కూడి తిందామని ప్లాన్ చేశారు. ఈ అమ్మాయి రీసెర్చ్ ల్యాబ్ లోనే పనిచేస్తుంది, కానీ వీడు 10th క్లాస్ లోనే ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ లోపలకి కూడా కానీ మామూలుగా అయితే అమ్మాయి దగ్గర వల్ల లోపలికి వచ్చి ఆ మిడతలన్నింటిని చూసి భయపడిపోతాడు. అంటే ఆ మిడతలు ఏమైనా చేస్తాయేమో అని. అందుకే ఈ అమ్మాయి అనిది, నువ్వు 10th క్లాస్ లో ఫెయిల్ అవడంలో పెద్ద తప్పేం లేదు, మిడతలు కేవలం ఆకులు అలవలు మాత్రమే తింటాయి అని చెప్పి వాటికి ఫుడ్ గా ఒక పెద్ద మొక్కను తీసుకుని పోతూ ఉంటది. వాడి దగ్గరికి వెళ్ళాలంటే 2 డోర్లు ఓపెన్ చేయాలి. ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. సెకండ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లే ముందు ఆ పక్కనే ఉన్న సూట్ వేసుకోవాలి. మామూలుగా అయితే పక్కనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందుకే తన దైవ సాహసాలు చూపించాలనుకుంటది. అందుకే కోట్ వేసుకోకుండా మొక్క తీసుకుని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోద్ది. ఈ పెద్దవాడికి లోపలికి వెళ్ళాక అర్థమైంది, ఆ మిడతలకు మత్తు ఎక్కువైపోయి అమ్మాయి కనిపించగానే మీద పడిపోతున్నాయని. మిడతలు అమ్మాయి మీద పడిపోయి కోకడం స్టార్ట్ చేస్తాయి. అమ్మయ్యా ఇలా డేట్ క్యాన్సిల్ అయిపోయింది జాలు. ఈ బాయ్ ఫ్రెండ్ గాడు వెంటనే డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది ఓపెన్ అవ్వదు. అంటే ఈ అమ్మాయి కోడ్ చెప్తే తప్ప ఆ డోర్ ఓపెన్ అవ్వదు. తను వెంటనే కోడ్ చెప్పింది, ఆ కోడ్ ని వాడు అందులో వేస్తాడు. లోపలికి వచ్చి పక్కనే ప్రొటెక్టివ్ కోట్ ఉంది కదా, దాన్ని తీసుకుని అమ్మాయి మొహం మీద తపతప కొడతాడు. అలా ఏదో విధంగా మిడతలను తోలేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అంటే డేట్ క్యాన్సిల్ అవ్వలేదు, పాపం అనవసరంగా ఇన్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఇంకా జీవితాంతం వీడు మిడతలను చూసినా భయపడిపోతాడు. ఇప్పుడు మనకి సీన్ కట్ అయిపోయి వాషింగ్టన్ లో చూపిస్తాడు. ఈవిడ నేమే మ్యాడీ, యుఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఈవిడ సెక్రటరీ. ఇక్కడ బట్టలు వేసుకోకుండా తొంగి తొంగి చూస్తున్నాడే, ఇతను నేమో డాన్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీడు ఫేస్ చూస్తుంటే మేబీ మ్యాడీ వీడి బట్టలన్నీ పాస్ అమౌంట్ కేసేసినట్టుంది. నిజానికి ఆ ఫేస్ వేసిన అని కాదు, మ్యాడీ ఇవాళ ఈవినింగ్ పక్కకి వెళ్ళిపోతుంది. మ్యాడీ వీడితో పాటు టైమే స్పెండ్ చేయట్లేదంట. ఇంకో పక్క ఏ సామాన్లోకి బట్టలు ఇచ్చేసిందో కూడా తెలియట్లేదు, అందుకే కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్ గా మ్యాడీకి ఫోన్ వస్తుంది. మ్యాడీ అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్తుంది, అబ్బాబ్బా ఆయన బట్టల గురించి కాదులేండి, ఇందాక ల్యాబ్ చూపించామే ఆ ల్యాబ్ వాళ్ళు రెడ్ అలర్ట్ వేసారని, ఏదో ప్రమాదకరమైంది అక్కడ ఏదో జరుగుతుందని. వెంటనే అక్కడ రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది. మ్యాడీకి ఇప్పటిదాకా దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఫోన్ లో చెప్పడం కూడా కుదరదంట, అంటే అవన్నీ టాప్ సీక్రెట్. పాప మన తొండమహముడు ఈవినింగ్ దాకైనా తన వైఫ్ తో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాడు, కానీ తనేమో అర్జెంట్ అర్జెంట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. పాప మనోడి బాధ చూడండి, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలనుకోవడం కూడా తప్పేనా, నాకు ప్రమోషన్ వస్తుంది నువ్వు అక్కడ ఉండాలి అని ఎంతో ఎమోషనల్ గా చెప్తాడు. ఈ లోపు మ్యాడీ వెళ్ళిపోయి ఉంటది. మ్యాడీ లగెత్తుకుంటూ డీటెయిల్స్ కనుక్కొని వెంటనే రీసెర్చ్ ల్యాబ్ కి వెళ్ళింది. అక్కడే మనకి ఈ డాక్టర్ యాక్సెల్ వార్డ్ కనిపిస్తాడు. యాక్సెల్ వార్డ్ ఇంకా నేను ట్రాక్టర్ పైప్ అని పెట్టుకోలేదు. ఈ మన యాక్సెల్ వార్డ్ ఇంకా మ్యాడీ కలిసి రీసెర్చ్ ల్యాబ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం అనుకుంటారు. మన ఈ డాక్టర్ లోపలికి వెళ్ళి లోపల నుంచి ఒక మిడతని బయటకు తీస్తాడు. ఆ మిడతని అక్కడ పెట్టి ఒక స్ట్రాంగ్ పెస్టిసైడ్ ని అంటే స్ట్రాంగ్ కెమికల్స్ ని దాని మీద వేసుకొడతాడు. అప్పుడు ఆ మిడత ఏమో చలికాలంలో వేడి నీళ్ళతో పోసుకుంటున్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అసలు తనకి ఏమీ అవ్వలేదు, నార్మల్ గా అయితే అంత స్ట్రాంగ్ కెమికల్స్ వేస్తే ఏదైనా చచ్చిపోయింది, మిడత ఏంది మనుషులు కూడా పోతారు. మ్యాడీ అడిగింది, అదేంటి ఎందుకేం అవ్వలేదు అని. దానికి మన డాక్టర్ ట్రాక్టర్ ఏం చెప్తాడంటే, మేము రకరకాల మిడతలను ఎక్స్పెరిమెంట్ కోసం ఇక్కడ తీసుకొని వచ్చాము, ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి స్పెషల్ మిడతలన్నీ తీసుకుని వచ్చాం, ఇవన్నీ ఒకదాంతో ఒకటి కప్లింగ్ మీద దడ్డ జరిగిపోయి వాటంతట అవే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసేసుకుని ఇలా హైబ్రిడ్ మిడతలని కండడం స్టార్ట్ చేశాయి. జెనెటికల్లీ మాడిఫై అయిన ఈ మిడత మామూలుది కాదు, దీని మీద ఏ కెమికల్ వేసినా పనిచేయదు. మామూలు మిడతల కంటే 10 రెట్లు ఎక్కువ మిడతల్ని ఇంకా 10 రెట్ల తక్కువ టైంలోనే అన్ని మిడతలను కంటాయంట. అంతేకాకుండా కొన్ని ఏళ్ల పాటు అలాగే బతుకుండగలవు. మ్యాడీ చెప్పింది, ఈ గుంపులో నుంచి ఒక్క మిడత మిస్ అయినా ఈ మిడతలన్నీ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేస్తాయి. ఈ మిడతలు బోధపందులాగా టపా 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 పిల్లల్ని గనేసి ప్రపంచం మొత్తం ఆక్రమించేస్తాయి. ఇక టెస్టులు చేస్తున్నావా బయో వెపన్లు చేస్తున్నావా, వెంటనే హైబ్రిడ్ మిడతల మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయమని ఆడలేస్తుంది. అంతేకాకుండా పాపం మన డాక్టర్ ట్రాక్టర్ గారిని కూడా తన జాబ్ లోంచి తీసేస్తుంది. ఈ విధంగా కొంతమంది సైంటిస్టులు ఫ్లేమ్ థ్రోవర్స్ లోపలికి వచ్చి ఇలాంటి హై రేంజ్ నిప్పును ఉపయోగించి మిడతల మొత్తాన్ని నాశనం చేసేస్తారు. కానీ అందులో ఒకడు మాత్రం అంటే గబ్బు పనులు చేయడానికి ఎవడో ఒకటి ఉండాలిగా, వాడు చేతి నిండా ఏవో బఠానీలు అక్కడ ఉంటే ఏదకొచ్చినట్టు చేతి నిండా అన్ని గుప్పెడు మిడతలను పట్టుకుని ఇలాంటి ఒక బాక్స్ లో వాటిని పెట్టేసి బయటకు తెచ్చేసుకుంటాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఈ విధంగా కొన్ని మిడతలు తీసుకుని రమ్మని చెప్తారు. రైతులు దీని మీద ఏమైనా ప్లాన్ చేస్తాయో, వీడు వాటిని అక్కడ పెట్టి వాడు ఆస్ట్రోనాట్ సూట్ ని ఇప్పుతూ ఉన్నప్పుడు సడన్ గా వెళ్ళి ఆ సింక్ లో పడి పగిలిపోద్ది. తప్పక్కన 2-3 మిడతలు అందులోకి పోయి తప్పించేసుకుంటాయి. మిగిలిపోయిన వాటిని వాడు తీసేసుకుని వాటి మీద ఓసుగా అంతం చేసేద్దాం, నీళ్లు పోతాడు, పెట్రోల్ పోసినా వాటికి ఏమి కావు. అలా మిడతలు నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించేసుకుంటాయి. అలా సాయంత్రానికి మ్యాడీ ఇంటికి అయితే వచ్చేసి ఉంటుంది. అట్టేటికి పాత సామాన్లు దొరికేసినట్టున్నాడు, బట్టలు వేసేసుకున్నాడు. ఇంటికి వచ్చాక మ్యాడీకి చెప్తాడు, ఇంకా నీతో పాటు ఉండటం నా వల్ల కాదు, నేను నీతో ఉండను అంటాడు. నీటికి బట్టలు దొరికేస్తే ఇంకా కోపంగానే ఉన్నాడు. కాసేపటికి నీకు నాకంటే వర్క్ ఎక్కువ అయిపోయింది, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఇంకా మనం కలిసి ఎందుకు ఉండటం అంటాడు. 4 రోజులకు మిడతలన్నీ ఇంటికి వస్తాయి, అప్పుడు తెలుస్తుంది. మ్యాడీ వీడిని కన్విన్స్ చేద్దాం అనుకుంటది, కానీ కన్విన్స్ చేసే అంత టైం కూడా మ్యాడీ దగ్గర లేదు. అంటే ఫ్లైట్ ఎక్కి పక్కకి పోవాలి. అంటే ఇట్లాంటి దరిద్రపు కొట్టు పనులు వేరే చోట కూడా ఎవడో చేస్తున్నాడు. అక్కడ పోయి వాడిని కూడా ఉద్యోగం పీకెళ్ళమది. సీన్ కట్ చేస్తే ఆ మిగిలిపోయిన మిడతల్ని ఈ లోపే ఎవడో తెచ్చి ఆ మిలిటరీ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దాన్ని ఒక పెద్ద ఆర్మీ ట్రక్ లో పెట్టి మెయిన్ అఫీషియల్స్ దగ్గరికి తీసుకొని పోతూ ఉంటారు. అలా చూస్తుండగానే ఆ బండి నడుపుతున్నాడే వాడి కంట్లోకి ఇందాక తప్పించుకున్న మిడతలు వాడి కంట్లో గుచ్చేస్తాయి. మిడతలన్నీ కూడబొలుక్కొని ఉన్నాయిగా, తప్పిపోయిన అన్నదమ్ములు ఆ మిలిటరీ క్యాంప్ లో ఉన్నాయని వీటికట్ట తెలిసింది. ఎట్టయితేనే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుందామని చెప్పి మిడతలు వచ్చి వీడిని వచ్చగానే ఆ బాక్స్ కింద పడి పగిలిపోయి
పడిపోయి దాని లోపల ఉన్న మిడతలు బయటకు వచ్చేస్తాయి. సీన్ కట్ చేస్తే నెల రోజుల తర్వాత అప్పుడే మన మ్యాడీకి తెలిసింది తన ప్రెగ్నెంట్ అయిందని. అదేంటి వాడు మ్యాడీని వదిలేదు అనుకుంటున్నారా? ఆడి మహం ఆడికంతలేదు. తన ప్రెగ్నెంట్ అయింది అనే విషయం హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్పింది, కానీ చెప్పేలేపే వాడు ఫోన్ కట్ చేసేస్తాడు. అంటే ఇప్పుడు వాడు అర్జెంట్ పనిలో ఉన్నాడు లేండి. ఇంకో పక్క వేరే సీన్ చూపిస్తాడు. అక్కడ కపుల్స్ అంతా టెంట్ వేసుకుని లోపలికి పోయి అప్పటితప్పటి తాండి ఆడుకుంటూ ఆ టెంట్ లో మూసేసి ఉంటారు. ఈ సినిమాలో ఈ మిడతల బాధ కంటే ఈ కపుల్స్ బాధ ఎక్కువైపోయింది నాకు. ఈ కపుల్స్ చూసి చూసి మిడతలకు కూడా నచ్చినట్లేదు. ఆ మిడతలన్నీ ఆ టెంట్ లోపలికి వెళ్ళిపోయి గుట్టలు గుట్టలుగా వాళ్ళు చుట్టూ పడి ఉన్నాయి. అది చూడగానే టెంట్ లో ఉన్న వాళ్ళంతా భయపడిపోతారు. ఇంకో పక్క నేపావాలీలో అక్కడ ఉన్న రైతులంతా ఏదో పంటేసుకొని ఉంటారు. ఒక్కసారిగా లక్షలాది మిడతలు అక్కడికి వచ్చేసి ఉంటాయి. అందరు మిడతలను చూసి అక్కడ నుంచి భయపడి పారిపోతారు. ప్రజెంట్ మ్యాడీ ఇంట్లో ఏం లేదు, తన టీమ్ తో పాటు ఊరంతా తిరుగుతూ రీసెర్చ్ చేసుకుంటూ ఈ ట్రక్ లో ఉంటా ఉంటది. ఆ మిడతలు రెండు సడన్ గా మన మ్యాడీ ట్రక్ నుంచే అలా పోతూ మ్యాడీకి హై చెప్పి వెళ్ళిపోతాయి. మన మ్యాడీ వెంటనే ఏంటి ఏంటి ఈ మిడతలు ఒక్కోటి ఎంటెంత ఉన్నాయేంటి అని వాటి ప్యాటర్న్ ఎలా వెళ్తున్నాయని కనుక్కోడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క మన పీట గుర్తున్నాడుగా, అదే అండి మన డాక్టర్ బ్రేక్ గార్డ్ వచ్చి యాక్సల్ గార్డ్. పాప మనోడు ఉద్యోగం నుంచి పీకేసింది కదా, దానివల్ల మనోడికి ఫైనాన్షియల్ కండిషన్ అసలు బాగాలేదు. నీ అంత పెద్ద డాక్టర్ చదివాడు, ఒక మిడతల ల్యాబే నా, మిడతలకి అయితే ఉడతల ల్యాబ్, ఇంకేమైనా ట్రై చేయొచ్చు కదా. కానీ మనోడికి మిడతలు అంటేనే ఎక్కువ ఇష్టమేమో, అందుకే ఇంకా ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు. ఇలా మన బ్రేక్ గార్డు తన కూతుర్ని బస్సు ఎక్కించి తను కూడా 4-5 మిడతలు ఎక్కడం దొరుకుతాయేమో అని చెప్పి కారు మీద స్పీడ్ గా పోతూ ఉంటాడు. అతను కారులో వెళ్తూ ఉంటే కారు కంటే పెద్ద సౌండ్ ఏదో చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటుంది. ఏంటిది అని చెప్పి మన బ్రేక్ గార్డు పక్కనే కారు ఆపి చూస్తే అప్పుడే అతనికి అంత పెద్ద మిడతల దండు తన కూతురు వెళ్ళిందే ఆ బస్సు దగ్గరకు అలా వెళ్తూ కనిపిస్తాయి. కొన్ని మిడతలు ఇతని సైడ్ కూడా వస్తాయి. మనోడికి అర్థమైపోద్ది, అబ్బాబ్బా ఇవి ఆ మిడతలే, అదే ఏడాడి నుంచో తీసుకొచ్చి ఫస్ట్ నైట్ చేయించి మరి ఒక్కొక్క దాన్ని దున్నపోతులు పెంచినట్టు పెంచాడు కదా ఆ హైబ్రిడ్ మిడతలు ఏవి అని మనోడికి అర్థమైపోయింది. వెంటనే కారు ఎక్కి తన కూతురు బస్సు వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. మన బ్రేక్ గార్డు అక్కడికి వెళ్లే లోపే మిడతలు ముందే వెళ్ళిపోయి ఆ బస్సు లోపల ఉన్న పిల్లల మీదకి అటాక్ చేసేస్తాయి. ఎంత అడ్వాన్స్ అయినా సరే మిడతలు అనేవి ప్యూర్ వెజిటేరియన్, మామూలుగా కాదు, అందులోనూ వేగన్. మళ్ళీ ఇవి మనుషుల మీద అటాక్ చేసి మనుషులు తినడానికి ట్రై చేస్తాయి. వెంటనే బ్రేక్ గార్డు కారు లోపలికి వెళ్ళి అదేదో గ్యాస్ తీసుకొచ్చి అక్కడ జల్లి అన్కాన్షియస్ గా ఉన్న తన కూతుర్ని పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్తాడు. మన మ్యాడీ ఈ గ్యాప్ లో ఆ నేపా వ్యాలీకి వచ్చింది. అదే ఆ మిడతలన్నీ వచ్చి పంట పొలం మొత్తం దున్నేసిపోతాయి కదా. అయితే మన ఈ మ్యాడీకి సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. ఇవి ఆ హైబ్రిడ్ మిడతలు అనే విషయం కూడా తెలిసిపోయింది. వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అందరికి అలర్ట్ పంపిస్తుంది, రెడ్ అలర్ట్ టార్గెట్ మీ సైడే వస్తుంది అని చెప్పి. ఇంకో పక్క మ్యాడీ వాళ్ళ ఆయన వాషింగ్టన్ డీసీలో ఉన్నాడు. ఈ మిడతల దండు విషయం మొత్తం న్యూస్ లో వచ్చేసింటది ఆపాటికే. అదే మిడతలు మామూలు మిడతల్లా కాకుండా ఆ దండుపాలెం బ్యాచ్ లాగా జనాల మీద పడి సంపేతనాయని. అయితే మ్యాడీ వాళ్ళ ఆయన వెదర్ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. మ్యాడీ ఫోన్ చేసి వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, ఆ మిడతలు ఎటు సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందో కనుక్కోమని చెప్పింది. అన్నాడు బాగా చెక్ చేసి వెదర్ రిపోర్ట్ చూసి ఆకాశంలో అసలు మబ్బులే లేవు, వర్షం పడే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. దాంతో పాటు ఆ మిడతల దండు రెండు బ్యాచ్లుగా విడిపోయింది, ఒకటేమో ఈస్ట్ కోస్ట్ లో వెస్ట్ సైడ్ వెళ్తున్నాయని ఇంకోటి ఇంకెటో వెళ్తున్నాయని చెప్తాడు. ఇప్పుడు మనకి ఎక్కడో ఒక అక్కడ చూపిస్తాడు. అయితే వీళ్ళు ఇక్కడ పండగ చేసుకుంటూ ఉంటారు, ఎందుకో నాకు తెలియదు, ఏదో యానివర్సరీ ఫంక్షన్ కాదు కాదు, ఇదేదో క్యానివాల్ ఏదో చెప్పేది అలీవుడ్లు చేసుకుంటూ ఉంటారు లేండి. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ మిడతల దండు అంతా ఇప్పుడు వీళ్ళ సైడ్ గానే రాబోతుందని. అవి వచ్చి అక్కడ ఉన్న పళ్ళు పలహాలు తినేసి వెళ్ళిపోతే పర్లేదు, అవి వస్తే సైడ్ డిష్ కింద ఇక్కడ ఉన్న జనాలు కూడా తినేసిపోతాయి కదా. అందుకని వెంటనే మ్యాడీ ఇంకా వాళ్ళ టీం వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి అమనక మన 2 నిమిషాల్లో ప్లేస్ మొత్తం ఖాళీ చేసేయాలని చెప్పింది. మ్యాడీ మాట చెప్పి చెప్పగానే ఆ మిడతల దండు మొత్తం కాదు మేఘాల్లో కమ్ముకొని వచ్చేసి అందరి మీద అటాక్ చేసేస్తాయి. అందరు అలుసుకుంటూ దొల్లుకుంటూ కింద పడి ఆడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక కెమెరా అక్కడ పడి మొత్తం రికార్డ్ చేసింది. నెక్స్ట్ సీన్ లో ఆ మిడతల దండు మొత్తం ఒక పెద్ద మేఘంలా ఫామ్ అయిపోయి పిట్స్బర్గ్ సిటీ మీదగా వెళ్తాయి. కళ్ళు మూసి తెలిసేలోపు ఆ మిడతల దండంతా దొరికేదో నాకు ఉండేలాగా అని చెప్పి మొత్తం ఇళ్లల్లోకి ఆఫీసుల్లోకి షాపుల్లోకి దూరిపోయి ఉంటాయి. జనాలంతా ఒక్కొక్కడు మిడతలు దొరికినట్టు వాటిని ఇలా కొడతా ఉన్నారు. కానీ ఏం లాభం లేదు కదా. అప్పుడే పిట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు మన బ్రేక్ గార్డు. మన డాక్టర్ బ్రేక్ గార్డు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి తెల్ల ప్లేన్ ఒకటి పోతుంది కదా నీ పానీ కండి అక్కడే ఆపేయండి అని చెప్తాడు. దానికి ఆవిడ నువ్వు పెద్ద ప్లేన్ హైజాక్ చేసావు, నువ్వు చెప్పగానే ఆపేస్తాను, నేను ఆ ప్లేన్ ని ఓపెన్ అవ్వవు అని చెప్పింది. డాక్టర్లతో ఆటలాడితే ఏమైంది ఇక్కడ చూడండి. సడన్ గా మిడతల దండ అక్కడికి వచ్చేసి ఆ ఏరోప్లేన్ లో రౌండ్ రౌండ్ దిగుతుంటాయే దాని లోపలికి వెళ్ళిపోయి ప్లేన్ ని పేల్చేస్తాయి. పాపం ఇంకా నుంచి ఇవి ఎవడు ఫోన్ చేసి ఏం చెప్పినా నమ్మేసిద్దాం. వెంటనే మన డాక్టర్ బ్రేక్ గార్డు హాస్పిటల్ వెళ్తారు తన కూతురు కలవడానికి. ఈ లోపే FBI వాళ్ళు వస్తారు, ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు వచ్చి మన డాక్టర్ బ్రేక్ గార్డ్ ని ఎత్తుకొని పోతారు. మ్యాడీ కూడా తన బాస్ ను కలవడానికి వచ్చింది. ఇప్పటికే న్యూస్ లో మొత్తం అంతా టెలికాస్ట్ చేస్తారు, ప్రపంచం మొత్తం ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. మిలిటరీ వాళ్ళంతా అక్కడ కూర్చొని తర్వాత ఏం చేయాలనే ప్లాన్ డిస్కస్ చేస్తుంటారు. ఇక్కడే మన మ్యాడీ వాళ్ళ ఆయన కూడా వచ్చుంటాడు. అంటే మనోడికి వెదర్ గురించి పంట పొలాల గురించి బాగా తెలుసు అంట. అటువంటి ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉండేది కూడా తెలుసు ఉండాలిగా. అలాంటప్పుడు మాటి మాటికి మ్యాడీ నీ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, బట్టలు ఉతకట్లేదు, అప్పడా లేపట్లేదు, ఏంది గోలంతా, ఓకే కోల్ కోల్. అప్పుడే మనోడు తన ప్లాన్ ని అందరికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే ఇప్పుడు దాకా పంట పొలాలు మొత్తం కోసేసి ఇంకా నుంచి కొన్ని నెలల పాటు ఏ పంట వేయకుండా ఉన్నానుకోండి ఆ మిడతలన్నీ ఫుడ్ లేక చచ్చిపోతాయి అని చెప్పి ఐడియా ఇస్తాడు. ఎవడో అసలు ఈ లోపల కానిచ్చింది, ఓకే ప్లాన్లు వర్కౌట్ అయ్యి మిడతలు సచ్చాయి అనుకోండి కొన్ని రోజులు జనాలు కూడా పోతారు ఫుడ్ లేక. అప్పుడే ఈ సూటు పూటు బ్యాచ్ లో ఒక ఆయన చెప్తాడు, తమ్ముడు నువ్వు మిడతలు చాలా తక్కువ అంచనా వేస్తావు, అయ్యి ఆకులు అలమలు తిని దొప్పటి కప్పుకొని పడుకునే బ్యాచ్ కాదు, ఇందాకే పక్కూర్లో వాటికి ఆకులు దొరకలేదు అని చెప్పి ఆ పక్కనే ఉన్న మేకల మంద మొత్తాన్ని వేసి పడేసాయి. ఆకలి బాగా ఎక్కువైపోయి చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అన్నింటినీ అవి తినడం స్టార్ట్ చేసేస్తున్నాయంట. అవి కార్నివల్స్ గా మారడం స్టార్ట్ అయిపోయి అంటే పచ్చి మాంసం తినేవిలేండి, ఎట్నే వదిలేస్తే ముందు పొలాలన్నీ అయిపోతాయి, ఆ తర్వాత జంతువులన్నీ అయిపోతాయి, లాస్ట్ గా మనుషుల మీద పడి తినడం స్టార్ట్ చేస్తాయి. మనుషులంతా అయిపోయాక ఒకదాన్ని ఒకటి తినేసి లాస్ట్ గా అవి కూడా చచ్చిపోతాయి.
అంటే మ్యాడీ వల్ల ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎత్తైతే నెక్స్ట్ సీన్ లో మ్యాడీ తనకు చెప్పింది నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి. కానీ పాపం సెలబ్రేట్ చేసేంత టైం కూడా వీళ్ళిద్దరి దగ్గర లేదు కదా, అందుకే చేతులు గిలుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మన డాక్టర్ బేకవాడ్ ని అఫీషియల్స్ అంతా తీసుకుని అక్కడ కూర్చోబెట్టి క్వశ్చన్లు అడుగుతాడు. అదే మిడతలను అసలు ఎట్ట ఆపాలి అని చెప్పి ఈ ముఖ్య మామూలుగానే అడగొచ్చుగా, ఏదో పెద్ద క్రిమినల్ అన్నట్టు 60 candles బల్బు వెలిగించమని అడుగుతున్నారు. మన డాక్టర్ ఏం చెప్తారంటే ఈ మిడతలను ఆపే ఛాన్సే లేదు, మీ వల్ల కాదు. మనం ఎంత ట్రై చేసినా మిడతల మొత్తాన్ని ఏదో విధంగా ఆపేటప్పటికే ఈ అమెరికాలో ఉన్న సగం మంది జనాలు చచ్చిపోయి ఉంటారు, ఇవి ఎంత డేంజర్ అని చెప్తాడు. కానీ ఇంకో పక్క ఈ పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కలిసి ఇంకో ప్లాన్ వేసి ఉంటారు. ఈ ప్లాన్ లో మరి 50% కాకుండా 10% జనాలు చచ్చిపోయే రకంగా ప్లాన్ ఉంటుంది. అదేంటంటే ఎక్స్ట్రీమ్లీ విషపూరితమైన గ్యాసెస్ ని వాటి మీద రిలీజ్ చేసేస్తే అవి చచ్చిపోతాయి. కానీ అట్లాంటి విఎక్స్ నవ్వు గ్యాసెస్ ని వాళ్ళు రిలీజ్ చేస్తే అవి పోతాయో లేదో తెలియదు, కానీ దాని వల్ల చుట్టుపక్కల చాలా కిలోమీటర్ల దాకా జనాలు అయితే ఖచ్చితంగా పోతారు. మ్యాడీ లగెత్తుకుంటే అక్కడ వస్తుంది, తనకి ఈ విషయం తెలిసి ఇట్టండి ప్లాన్ వేసేదని. వీళ్ళందరినీ ఇట్టండి డిప్ప ప్లాన్ లేయడం ఆపమని చెప్పింది. ఇలా చేస్తే ఏదో పెద్ద అనుభవం వేసినట్టు అయిపోద్ది, చాలా మంది చేస్తారు ప్లీజ్ చేయొద్దయ్యా అని చెప్పింది. దానికి సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఆ చనిపోయే కొంతమంది కాదు, ఈ ప్లాన్ వల్ల బతికుండే కొన్ని కోట్ల మంది గురించి ఆలోచించు అని చెప్తారు. అప్పుడే ఈ కథలోకి జనరల్ మిల్లర్ ఎంటర్ అవుతాడు. ఈ మిల్లర్ చూడడానికి అలా ఉన్నాడు కానీ చాలా భయంకరమైన వాడు, చూడడానికి కూడా భయంకరంగానే ఉన్నాడు అనుకోండి. వచ్చి చెప్తాడు ఇంత నవ్వు గ్యాస్ రిలీజ్ చేసే ముందుగా మనం టెస్ట్ చేద్దాంలే, నువ్వు బాధపడమాకమ్మా అంటాడు. మన మ్యాడీ ఓకే చెప్పేసింది, ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది జనాలు ఉండే ప్లేస్ ఎంచుకొని అక్కడే టెస్ట్ చేద్దాం అనుకుంటారు. అప్పటికి మన మ్యాడీ సంతృప్తి చెందలేదు, వెంటనే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మిలిటరీ వాళ్ళు చేస్తున్న ఈ పని మొత్తం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అంటే ఓన్లీ ఇండియాలోనే అనుకున్నాను, ఎక్కడ పోయినా అమ్మాయి ఇలా ఈజీగా ఏది దాచిపెట్టుకోలేదు. ఇలా హెలికాప్టర్ ఎక్కి మిడతల దండు ఎట్ సైడ్ గా వస్తున్నాడు చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ మిడతల దండు ఒహాయో మీద నుంచి పోబోతుంది అని. అది నిజానికి చాలా ఎక్కువ మంది పాపులేషన్ ఉన్న ప్లేస్, వీళ్ళు టెస్ట్ వన్ అక్కడ చేస్తే 1-2 కాదు కొన్ని మిలియన్స్ మంది జనాలు పోతారు కేవలం ఇలాంటి ఒక టెస్ట్ వన్ వల్ల. ఈ విషయం తెలిసి మన మ్యాడీ నేను ఈ పని చేయని అసలు ఒప్పుకోను అంటది. దానికి మన జనరల్ మెల్లగ మూతి తిప్పుకుంటూ నేను మాత్రం ఈ పని చేస్తాను అంటాడు. మన మ్యాడీకి మెంట్లోడి మాటలు ఏమి నచ్చదు, వెంటనే కింద ఒక వెంచి కనిపిస్తారు, వెంచి పట్టుకుని ఆ నవ్వు గ్యాస్ రిలీజ్ చేసే బాక్స్ ఉంటది, దీన్ని నేను ఇప్పుడే పగల కొట్టేస్తా ఈ టెస్ట్ చేస్తా అంటే అని చెప్పి వాళ్ళని బెదిరించింది. ఇది అందరినీ చంపేసిద్దామని చెప్పి మన మిల్లర్ గారు కూడా సడన్ గా భయపడిపోతాడు. వెంటనే టెస్ట్ మొత్తం క్యాన్సిల్ చేసేసి హెలికాప్టర్ ని మిలిటరీ సైడ్ గా తీసుకెళ్పోమని చెప్తాడు. ఎవడో ఈ మిలిటరీ హెడ్ అని చేసింది, మిడతలు చంపడానికి మన మ్యాడీ మనసు ఒప్పుకోదు, పడముచ్చులాగా ఉన్నాడు ఈ ఎందుకు చంపిద్ది, మనోడికి భయం ఎక్కువలేండి, వెంటనే హెలికాప్టర్ ని ల్యాండ్ చేయిచ్చేస్తాడు. మ్యాడీ హెలికాప్టర్ దిగి తన హస్బెండ్ కి ఫోన్ చేస్తుంది, వెంటనే ఒహాయోలో తన నాన్న ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పింది. ఎందుకంటే ఆ మిడతల దండు అటు సైడ్ గానే వెళ్తున్నాయి, ఇప్పుడు వాళ్ళు అక్కడ నవ్వు గ్యాస్ రిలీజ్ చేసి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. దాంతో వెంటనే ఇతను బయలుదేరతాడు. ఇంకా మ్యాడీ మన బేకార్డ్ కూడా వీళ్ళకి టాటా బై బై చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతాడు. లాస్ట్ కి మ్యాడీ ఆ ఫామ్ దగ్గరకు వచ్చేస్తుంది, అదే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేస్తుంది. వెంటనే చుట్టుపక్కల ఉన్న మిగిలిపోయిన 2-3 జీవాలని కూడా లోపల పంపించేసి వాటిని కాపాడుతూ ఉంటాయి. ఈ లోపల డానీ కూడా వచ్చేస్తాడు, ఎంత మంది వస్తే మేము మాత్రం రావామని చెప్పి మిడతల రెండు కూడా వచ్చేసి ఉంటది. అందరు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటారు. ఇలా నలుగురు లోపలికి వచ్చేసి ఏం చేయాలి, వీళ్ళందరినీ ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే మ్యాడీ తలకాయ పైకి లేపితే తనకు ఒకటి కనిపిస్తుంది, పైన ఎలక్ట్రిక్ వైర్లు చూసి ఆ మిడతలు అబ్బాయి భలే ఉంది ఏంది అని చెప్పి అక్కడ పోయి కరెంట్ షాక్ కొట్టడం వల్ల చచ్చిపోతాయంట. అయితే ఈ పాటికే మిడతలన్నీ ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద ఇనప ట్యాంకుల మీద వాళ్ళు ఉంటాయి, అక్కడ కూర్చొని అవకాశం ఎదురు చూస్తూ ఉంటాయి. మన మ్యాడీ అప్పుడే కనిపెడతాది ఈ మిడతలు కరెంట్ షాక్ తగలడం వల్ల చచ్చిపోతాయని. కరెంట్ షాక్ ఇస్తే మిడతలైంది కరోనా వైరస్ కూడా పోద్ది, అందుకే వెంటనే అయినప్పుడప్ప మొత్తానికి కరెంట్ షాక్ ఇచ్చి దాని వల్ల మిడతలు మొత్తాన్ని లేపేద్దాం అనుకుంటది. కానీ ఆ జనరేటర్ పనిచేయాలంటే కిరసనాయిలు కావాలి, కిరసనాయిలు అయిపోయింది. కానీ ఆ పక్కనే ఉన్న షెడ్యూల్ అయితే చాలా కిరసనాయిలు ఉంది, జనరేటర్ ఏడబెట్టుకుని కిరసనాయిలు ఆడేందుకు పెట్టాడు. ఇంకా చేసేదేం లేక మన డాక్టర్ ట్రాక్టర్ అక్కడ పోయి పెద్ద టెంట్ కప్పుకొని కిరసనాయిలు తీసుకుని వస్తాడు. కానీ అప్పటి కూడా మిడతలు మనోడిని అటాక్ చేసేస్తాయి. అవి మిడతలా పంది కుక్కల ఇట్ట కలుగుతున్నాయింది. ఇటు పక్క వీళ్ళు ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం రెడీ చేసేసి ఉంటారు, అయిన ట్యాంకుల కి మొత్తం పవర్ఫుల్ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేస్తారు. ఒక్క షార్ట్ తో మిడతలు మొత్తం తప్పక చచ్చిపోయి కింద పడిపోతాయి. మన పీటర్ పాపం ఏదో చెప్తూ అలా చనిపోతాడు. అప్పుడే మన మ్యాడీ ఆ నువ్వు ఎప్పుడో పోయావు అని చెప్పి మహాన్ గుడగడిపోతుంది. వాడిని అక్కడ వదిలేసి లగెత్తుకుంటూ మిలిటరీ అఫీషియల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ పక్క మిలిటరీ వాళ్ళంతా నవ్వు గ్యాస్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేస్తారు. మ్యాడీ లగెత్తుకుంటూ వెళ్ళి ఆపండి ఆపండి అని లోపలికి వచ్చేస్తుంది. ఎలక్ట్రిసిటీతో కూడా మిడతలు లేపేయచ్చు అని చెప్పి తన ప్లాన్ చెప్పింది. కానీ మన కొండముచ్చోడు అసలు ఒప్పుకోడు, మిడతలనేవి అసలు ఎలక్ట్రిసిటీతో ఎలా చనిపోతాయి అని అడుగుతాడు. వెనక నుంచి కరెంట్ షాక్ బటన్ ఎడక అప్పుడు తెలుస్తుంది ఎట్ట చచ్చిపోతాయి అనేది. అప్పుడే సెక్రటరీ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఈవిడే మనం ఆ విధంగా చేయొచ్చు అని చెప్పింది, మ్యాసివ్ ఎలక్ట్రిసిటీతో వాటిని చంపొచ్చు అని ప్లాన్ చెప్పింది. అప్పటికే మిడతలన్నీ సావడానికి రెడీగా ఉన్నాయన్నట్టు ఎగురుకుంటా ఎలక్ట్రిక్ కరెంట్ గుడ్డు సైడ్ గానే వస్తూ ఉంటాయి. మన కొండముచ్చుగాడు తప్ప మిగతా వాళ్ళంతా ప్లాన్ కి ఓకే చెప్పేస్తారు. నేను ఒప్పుకోను ఒప్పుకోను అని చెప్పి గట్టి గట్టి గోల్ చేస్తాడు. కానీ లాస్ట్ కి ప్లాన్ ఫెయిల్ అయితే నువ్వే రీజన్ అవుతావు అని చెప్పి మ్యాడీతో అంటాడు. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు, నెక్స్ట్ రోజు వచ్చేస్తుంది యునైటెడ్ స్టేట్ లో ఉన్న కరెంట్ మొత్తం ఆపేస్తారు. అంటే ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ కరెంట్ కావాలి కదా, అంత పెద్ద గుంపుని వేసేయాలంటే ఈస్ట్ వెస్ట్ ఉన్న కరెంట్ మొత్తాన్ని నార్త్ సైడ్ గా పంపించేస్తారు. పవర్ లైన్స్ రెడీ అయిపోతాయి, పవర్ గ్రిడ్ యాక్టివేట్ చేసేస్తారు. అందరు కలిసి వాటి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తుండగానే అవి మొత్తం శ్మశానం దగ్గరకు రెడీగా వస్తా ఉంటాయి. వచ్చేదాకానే అక్కడ ఉన్న కేబుల్స్ అన్నిటికీ ఫైర్ అంటుకొని మాడిపోతూ ఉంటాయి. కానీ ఆ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్ గా వర్క్ అవుతూనే ఉంటుంది. నెమ్మదిగా ఉడతలు వచ్చి ఆ మిడతలు వాటి మీద పడి చచ్చిపోతాయి. వాళ్ళ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. మన కొండముచ్చుడు అయ్యా దీని ప్లాన్ వర్క్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఈ లోపు ఎల్లివుడి వాడికి ముందు పెట్టేసింది, మనోడు మొత్తం అన్ని మర్చిపోతాడు. కట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత మన మ్యాడీకి పిల్లలు పుట్టేసుంటారు. తర్వాత చాలా మంది అయిపోయింది కదా అని చెప్పి లైక్ కొట్టకుండా వెళ్ళిపోతుంటారు. అంటే అది నచ్చుంటేనే ఒక లైక్ కొట్టండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా మూవీస్ కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టం
మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.